గౌరవనీయులు మన పార్టీ పెద్దలు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారికి అదే విధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎన్ఆర్ఐ సోదరులకు మిత్రులకు అందరికీ కూడా నమస్కారం చాలా మంది మాట్లాడవలసింది కాబట్టి ఇన్ షార్ట్ నా 2-3 పాయింట్స్ చెప్పి నా స్పీచ్ ముగిస్తాను ఈరోజు రాజకీయంగా రాష్ట్రంలో పరిస్థితులు మనం అర్థం చేసుకోవాల్సి ఉంది 2014 ఎలక్షన్లో ఆ రోజు పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఆ రోజు కొత్తగా 2014లో కొత్తగా ఏర్పడిన రాష్ట్రము కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఏ విధంగా భవిష్యత్తు ఉంటుందని చెప్పి రాష్ట్రం అంతా కూడా అందరూ కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎట్లవుతుందో ఏమో అని చెప్పి ఆ రోజు పరిస్థితుల్లో ఒక యువకుడైన మన జగన్ గారు ఇంకో పక్క ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచించి చాలా వరకు చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్పీరియన్స్ ఉంది కొత్త రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారేమో ఇంకా బాగా చేస్తారేమో పిల్లోడు కదా ఇంకా అవకాశం ఇద్దామని చెప్పి ఆ ఆలోచనలో ఒక 1.2% అంటే ఒక 5 లక్షల ఓట్లతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది కానీ దాని తర్వాత ఏం జరిగింది అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది 5 సంవత్సరాలు ఒక టర్మ్ ఉంటుంది ఏ గవర్నమెంట్కైనా కానీ 4 సంవత్సరాల్లో ఏం జరిగిందని చెప్పి కూడా మనం ఆలోచించుకోవాలి మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 2014 వరకు రెసిడ్యూల్ ఆంధ్రప్రదేశ్ అంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ వరకు 90,000 కోట్ల అప్పులు ఉన్నాయి 90,000 కోట్ల అప్పుల్లో మేజర్ ప్రాజెక్ట్స్ కట్టినారు కాలేజీలు కట్టినారు హాస్పిటల్స్ కట్టినారు గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేశారు కానీ దాని తర్వాత ఏమైంది అనేది మనం చూస్తే అసలు ఎవరికి కూడా అర్థం కాదు దాని తర్వాత 3.5 ఇయర్స్లో ఈ 90,000 కోట్లు కాకుండా 130,000 కోట్లు అదనపు అప్పు వచ్చింది అంటే స్టేట్ గవర్నమెంట్ 130,000 కోట్లు అప్పు చేసి చివరికి ఏమైందంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు ఆంధ్రీనీవా ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు లేకపోతే ఎలక్షన్ ప్రామిసెస్ చాలా చెప్పారు రైతులకి రుణమాఫీ చేస్తామన్నారు ఇంకోటి అధికారంలోకి రావాలని బంగారు ఎవరైనా అప్పు పెడితే అవన్నీ కూడా వెనక్కి ఇచ్చేస్తామని చెప్పారు అంత ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పినారు ఇవన్నీ కూడా ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా ఫుల్ఫిల్ చేయకుండా ఈరోజు 130,000 కోట్లు అదనపు అప్పు అయిందంటే మన పరిస్థితి మన రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ మీకు ఎందుకు చెప్తానంటే మీరు మన దేశ రాజకీయాల్లో కాదు మీరు ఇతర దేశంలో కూడా మీరు సెల్ఫ్ మేడ్ పీపుల్ కాబట్టి యూ కెన్ అండర్స్టాండ్ బెటర్ మన రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందో ఇంకొక 4 సంవత్సరాలు ఇదే విధంగా గడిచిందంటే ఇదే విధంగా మన రాష్ట్ర పరిస్థితి పోతే మనం ఎక్కడ ఉంటాము జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు గవర్నమెంట్ శాలరీస్ ఇచ్చేదానికి కూడా రాష్ట్రం ఉండే పరిస్థితి ఉండదు అని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవాలి నేను నంబర్ 1 చేస్తాను నేను రాష్ట్రాన్ని నంబర్ 1 చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా వచ్చినారు కానీ దాంట్లో ఫ్యాక్ట్ ఏమంటే ఎన్సిఈఆర్ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ ఇట్ ఈస్ అ గవర్నమెంట్ ఫండెడ్ బాడీ ఇన్ ఢిల్లీ సో వాళ్ళు ఎవ్రీ స్టేట్ గురించి జనరల్గా అన్ని పారామీటర్స్ రీసెర్చ్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ దేంట్లో నంబర్ 1 ఉందని చూస్తే కరప్షన్ లో ఈరోజు నంబర్ 1 అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని నంబర్ 1 చేస్తానని చెప్పి చివరికి బీహార్ ఉత్తరప్రదేశ్ అన్నిటికన్నా ఎక్కువగా మన రాష్ట్రాన్ని కరప్షన్ లో నంబర్ 1 చేసినారంటే మనం రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఈరోజు 4 సంవత్సరాల తర్వాత అంటే సార్ పెద్దలు సుబ్బారెడ్డి సార్ చెప్పారు ఏ పరిస్థితుల్లో రాజీనామాలు చేయాల్సి వచ్చిందో మొట్టమొదటి నుంచి కూడా జగన్ గారు ఒకటే చెప్తా ఉన్నారు మన స్టేట్ ఇంప్రూవ్ అవ్వాలంటే డెవలప్ అవ్వాలంటే ఇన్సెంటివ్స్ ఉండాలి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కానీ ఇంకోటి వస్తేనే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది పర్మనెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి అందరికీ అదేవిధంగా పర్మనెంట్గా డెవలప్ మన ఏరియా అవ్వాలంటే మనకి ఏదైతే మేనిఫెస్టోలో ప్రామిస్ చేస్తారో మనకి ఏదైతే మేనిఫెస్టోలో నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్టీలు కూడా అదో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే చాలా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వస్తాయి యూనియన్ ఫర్ పవర్ ఇన్కమ్ ట్యాక్స్ అన్ని వస్తే ఇండస్ట్రీస్ అన్ని కూడా పెట్టేది అనుకుంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయొచ్చు ఒకసారి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితే ఆటోమేటిక్గా అందరూ కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది అన్ని విధాలా స్టేట్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి ఆ రోజు జగన్ గారు కూడా చెప్పడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు నాకు ఇది వద్దు
నాకు ప్యాకేజ్ ఇచ్చినా చాలు అని చెప్పి ఆ రోజు మొత్తం మనకి ఏదైతే ప్రత్యేక హోదా ఉందో దాన్ని మొత్తం కూడా ఆయన నీరు కాచే పరిస్థితి మనం అందరూ కూడా చూసాం. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత వాళ్ళకు నేను లేదు లేదు నేను మంచోడిని నేనే ప్రత్యేక హోదా కోసం పొట్లాడుతానని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకోవడం జరిగింది. కానీ జరిగిన పరిస్థితి ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాకుంటే ఈ 4 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని కోల్పోలేని దెబ్బతీసినారని చెప్పేది మాత్రం మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తానంటే రాబోవు 6 నెలల్లో కానీ 9 నెలల్లో కానీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈసారి డెఫినెట్గా మీరందరూ కూడా రాష్ట్ర పరిస్థితి అందరూ కూడా వివరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జగన్ గారు వస్తే ఏ విధంగా ఉంటుంది, మన గవర్నెన్స్ కానీ ఇంకోటి కానీ ఏ విధంగా ఉంటుంది, ఒక ఇద్దరు వ్యక్తుల్లో ఒకే ఒక తేడా ఉంది జగన్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఒక మేజర్ డిఫరెన్స్. దగ్గరగా చూసిన వ్యక్తుల్లో నేను చెప్పేది ఏమంటే జగన్ గారు చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ ఒక్కసారి మాట చెప్తే ఖచ్చితంగా దానికి ఫుల్ఫిల్ చేసేదానికి మళ్ళీ కొంతమంది పోయి ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా ఆయన మనసత్వం మారదు. నేను ఒకసారి ఇది కరెక్ట్ అనుకున్నాడంటే మళ్ళీ ఎవరు ఎన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా మారే వ్యక్తిత్వం కాదు. ఆయన ఈరోజు ప్రామిస్ చేసింది మేజర్ ప్రామిసెస్, 2-3 ప్రామిసెస్ చేసినారు. ఒకటి ఎడ్యుకేషన్, అందరు చదువుకుంటేనే మన రాష్ట్రం ఇంప్రూవ్ అవుతుందని చెప్పి ఫ్రీ ఎడ్యుకేషన్, అది ఇంజనీరింగ్ కానీ లేకపోతే మెడిసిన్ కానీ లేకపోతే ఇంకా ఈవెన్ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా అన్నీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఒకటి ఎంఫసిస్ చేస్తూ ఉన్నారు. రెండోది ఈరోజు చాలామంది మెడికల్ ట్రీట్మెంట్ లేకుండా చాలామంది చనిపోతూ ఉన్నారు, చాలామంది వాళ్ళు ఆస్తులు అమ్ముకుంటున్నారు, చాలామంది పలు రకాలుగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. మెడికల్ ట్రీట్మెంట్ కూడా మొత్తం కూడా గవర్నమెంట్ భరించే విధంగా 1000 రూపీస్ పైన బిల్ ఏదైనా ఉన్నా కూడా మొత్తం గవర్నమెంట్ భరించే విధంగా ఒక మంచి స్కీమ్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రైతులకి ఈరోజు రైతులు ఏ పంట పండించినా కూడా ఈరోజు ఒక పెద్ద కార్టెల్ మాఫియా లాగా ఉంది, రేట్లు రావు, పంట వచ్చినప్పుడు రేటు రాదు, రేటు ఉండేటప్పుడు పంట రాదు, ఆ విధంగా ఉంది రైతుల పరిస్థితి. దాన్ని కూడా ఒక ఒక మద్దతు ధర ఇచ్చి రైతుల పంటలకు మద్దతు ధర ఇచ్చి రైతులు కూడా మాక్సిమం అందరు కూడా 50,000 వరకు హెల్ప్ చేస్తానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇన్ని మంచి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని ఒక ఒక యంగ్ పర్సన్, ఒక 40s లో ఉండే ఒక యంగ్ పర్సన్ ఈరోజు రాష్ట్రాన్ని కానీ లీడ్ చేయగలిగితే ఖచ్చితంగా మన రాష్ట్రం ఇప్పుడు ఉండే ఏదైతే మన డ్యూబియస్ డిస్టింక్షన్ అంటారు 1 ఇన్ కరప్షన్ అనేది అట్లీస్ట్ అది పోతుంది. ప్లస్ రాష్ట్రాన్ని అప్పులు ఊపిలో లేకుండా వాట్ ఎవర్ యూ కెన్ డూ బెస్ట్ హీ విల్ డెఫినెట్లీ డెలివర్. మీరందరూ కూడా మీ అందరి ఆశీస్సులు కూడా జగన్ గారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ మీరందరూ కూడా మీ ఊర్లో ఉండే వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈసారి జగన్ గారికి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా మనం అందరూ కూడా కృషి చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. మన పార్టీ నాయకులందరూ కూడా మంచి వాక్చాతుర్యం ఉన్నటువంటి వాళ్ళు. సమయాభావం వల్ల దయచేసి అందరూ కూడా 2 నిమిషాల్లో ముగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పుడు కమలాపురం శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి గారిని కొర్సపాటి ఇక్కడ వైఎస్ఆర్సిపి కన్వీనర్ అయినటువంటి డాక్టర్ కొర్సపాటి శ్రీధర్రెడ్డి గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాను. సారీ ఫర్ ద కన్ఫ్యూజన్. రవీంద్రనాథ్ రెడ్డి గారిని వైఎస్ఆర్సిపి మరో కన్వీనర్ అయినటువంటి రత్నాకర్ నన్ను సన్మానించవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి సమావేశానికి అతిథులుగా వచ్చిన డయాస్పోరా నాయకులందరికీ, ముఖ్యంగా పెద్దలు రవి సుబ్బారెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి, మిగతా నాయకులందరికీ, పాల్గొన్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడున్న పరిస్థితులు మీరందరూ రెగ్యులర్గా నెట్లో చూస్తూనే ఉంటారు, ఎలా ఉంది ఏం కథ అనేది అంతా కూడా గమనించే ఉంటారు మీరందరూ కూడా, అందరూ విన్నులే. సో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఎంత దారుణమైన పరిస్థితి ఉంది అనేది మనందరికీ కూడా తెలిసిన విషయమే.
రాష్ట్రం విడిపోయిన తర్వాత నిజంగా కూడా ఈ నాలుగేళ్ల పరిపాలన అనేది ఇంతకుముందు కూడా చెప్పడానికి ఏం జరగలేదని. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం, బడ్జెట్ సహకరించలేని పరిస్థితి, ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నిజంగా కూడా చిత్తశుద్ధి కలిగిన పార్టీ అయితే, నిజంగా కూడా ఆయన చిత్తశుద్ధి కలిగిన నాయకుడైతే, ప్రజలైతే ఏమైతే ఎక్స్పెక్ట్ చేశారో, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి, 40 ఇయర్స్ ఇండస్ట్రీ, సో 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఏదైతే ఆశించారో ఆయన ఏమాత్రం రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ దారి వదిలేసి ఆయన అనుకునేది, ఎందుకంటే 70 ఏళ్లలో ఆయనకు మళ్ళీ ముఖ్యమంత్రి పదవి వచ్చింది, సో మళ్ళీ ఛాన్స్ రాదు, మళ్ళీ అబద్ధాలు చెప్పినా ఓట్లు వేరు అని చెప్పేసి ఆయన 100,000 కోట్ల రూపాయలు బడ్జెట్, 150,000 కోట్లు అయితే 150,000 కోట్లలో జీతాలకు పోతే, ఎంప్లాయీస్కు జీతాలు, మిగతా డబ్బులన్నీ మొత్తం కమిషన్ల కోసం, లంచాల కోసం, ఏ పనులైతే చేయాలో ఆ పనులు మాత్రమే చేయడం జరిగింది. ఏ గ్రామానికి కూడా మీరు అందరూ కూడా చూసే ఉంటారు, ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఊరిక చెప్తుంటారు కడప జిల్లాకు చేయడంలే, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి జిల్లా అని చెప్పి అట్లా చెప్తారు, కాదు 13 జిల్లాలు టోటల్గా ఇంక్లూడింగ్ అమరావతి భ్రమరావతి అని చెప్పేసి పెద్ద ఎత్తున మనం భ్రమింపజేస్తుంటాడు అన్నమాట. సో ఆ భ్రమరావతిలో కూడా 4 టెంపరీ బిల్డింగ్స్ టెంపరీ షెడ్లు మాత్రమే వేసి ఇదే భ్రమరావతి అని చెప్పేసి ఊరికే పెద్ద ఎత్తున చూపించే కార్యక్రమం చేస్తూ ఉంటాడు. చూడండి, జీతాలు పోయిన తర్వాత మిగతా డబ్బులన్నీ కూడా మొత్తం కమిషన్లు లంచాలి, ఎందుకంటే ఆయన